హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని ఇవాల్టి టేస్టీ రెసిపీ ఏంటంటే, ఇంట్లోనే పాలపొడిని ఎలా తయారు చేసుకోవాలో, దానికోసం మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూద్దాము. ఈ పాలపొడిని పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు మీకు ఏ డౌట్స్ కూడా రాకుండా పర్ఫెక్ట్గా మీరు పాలపొడిని తయారు చేయగలుగుతారు. మనం బయట కొన్న పాలపొడి కన్నా ఇంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ వాడకుండా తయారు చేసుకుంటున్నామండి. చాలా హెల్దీగా తయారు చేసుకుంటున్నాము. ఒక్కసారి తయారు చేసుకుంటే 5 నుంచి 6 నెలల దాకా స్టోర్ ఉంటుంది. ఈ పాలపొడిని తయారు చేసుకుంటానికి ఇక్కడ నేను లీటర్ పాలని తీసుకున్నాను. ఈ పాలని ఒకసారి హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేదాకా మరగనివ్వాలి. తర్వాత మనం ఏం చేయాలంటే, పాల మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలాగ తిప్పుకుంటూ సైడ్స్కి కట్టిన మేగడంతటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అంచులు మాడకుండా బాగా పాలనేవి మరుగుతాయి. ఈ ప్రాసెస్ మాత్రం కంపల్సరీగా లో ఫ్లేమ్లోనే జరగాలండి. అప్పుడే మనకి పాలపొడి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని తయారు చేసుకుంటానికి ఇలాగ తిప్పుకుంటూ, ఈ లీటర్ పాలని ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి. మనకి లీటర్ పాలకి 250 గ్రాముల నుంచి 300 గ్రాముల పాలపొడి వస్తుందండి. ఇలాగ తిప్పుకుంటూ మరగనిద్దాము. చూసారా, మనకి పాలన్నీ కూడా 0.5% బాయిల్ అయిపోయినాయి. మనకి ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి 25 నుంచి 30 నిమిషాలు పడుతుందండి. ఇలాగే ఇంకొంచెం సేపు మరగనిద్దాము. ఈ పాలపొడితోటి మనం గులాబ్ జామున్ని తయారు చేసుకోవచ్చు, అలాగే కస్టర్డ్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు, కేక్స్ని తయారు చేసుకోవచ్చు, ఇంట్లో పాలు లేకపోయినా కాఫీ టీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, పిల్లలకి హెల్దీగా స్వీట్స్ కూడా తయారు చేసి పెట్టచ్చు. మీరు ఈ పాలపొడి ఒక్కదాన్ని తయారు చేసుకోండి, మీకు నేను దీంతో రకరకాల స్వీట్లు అలాగే రకరకాల వంటలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూసారా, మనకి పాలన్నీ కూడా దగ్గర పడటం స్టార్ట్ అయిపోయింది. చూసారా, మనకి ఇలాగ కోవాలాగా కట్టింది కదండి. ఈ టైంలో ఆపకుండా అస్సలకి ఇలాగ కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. ఈ స్టెప్ని మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇలాగ కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. 20 నిమిషాలకి మనకి పాలన్నీ కూడా ఇలాగ దగ్గర పడిపోయినాయి. ఇంకొక 2 నిమిషాలు మనం తిప్పుకుంటూ ఉంటే ఈ పాల పేస్ట్ మొత్తం కూడా, అంటే ఈ కోవా మొత్తం కూడా మనకి గట్టిగా అవుతుంది. ఈ సైడ్స్ మొత్తాన్ని కూడా మనం ఈ మిక్సర్లోకి కలుపుకుందూ ఉందాము. ఇంకొక 2 నిమిషాలు కనుక మనం తయారు చేసుకుంటే ఇదంతా కూడా గట్టిగా అయిపోతుంది. మనకి మొత్తం అంతా కూడా గట్టిగా అయిపోయాక దీని మొత్తాన్ని తీసేసి ఇలాగ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. చివరిగా మనకి పెనానిక్ అనేది అస్సలకే అతుక్కోకుండా, అలాగే దాంట్లో ఎటువంటి వాటర్ కంటెంట్ ఉండకుండా ఇలాగ మనకి మొత్తం అంతా కూడా డ్రై అయిపోతుంది. ఇలాగ అయ్యేదాకా తప్పకుండా ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. దీని మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చాలామంది ఈ పాలపొడిని మొత్తాన్ని కూడా కట్ చేస్తూ ఉంటారు. జస్ట్ మనం చేతితో ఇలాగ నలిపేస్తేనే మనకి మొత్తం కూడా విడివిడిగా అయిపోతుంది. ఇదంతా కూడా చల్లారాక మనం ప్లేట్లో వేసుకొని ఎండలో ఒక రోజు పెట్టినట్లయితే మనకి ఇదంతా కూడా గట్టి రాయిలాగా అవుతుంది. చూసారా, మనకి ఇలాగ గట్టిగా అయిపోతుందండి. మీకు ఎండలో పెట్టుకోవటం కుదరకపోతే 1.5 రోజు ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోండి. మనకి మొత్తం అంతా కూడా కోవా ఇలాగ గట్టి పడిపోతుంది. నేనైతే దీన్ని ఇలాగ ఇట్లాగ చేతితోనే చిన్న చిన్న పీసెస్గా తయారు చేస్తున్నానండి. ఇలాగ మొత్తం అంతటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా తయారు చేసుకొని దీని మొత్తాన్ని కూడా మనం మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ వీడియో చూసాక ఇంత ఈజీనా పాలపొడి తయారు చేసుకోవటం అనుకుంటారు? ఇలాగ మొత్తాన్ని కూడా మనం మిక్సర్ జార్లోకి వేసుకుందాము. అస్సలకి తడి అనేది లేదండి, మొత్తం డ్రైగానే ఉంది. మనం లీటర్ పాలను తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 1/2 కప్పు పంచదారని తీసుకున్నాను. ఈ రెండింటినీ కూడా ఇలాగ మనం మెత్తటి పౌడర్లాగా తయారు చేసుకుందాము. చూసారా, చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా పొడి ఉందో. అలాగే చూసారా, మనకి బయట ఏదైతే కలర్ ఉంటుందో పాలపొడి, సేమ్ అదే కలర్ కూడా ఉంది. మనం దీంట్లోకి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ, అలాగే కెమికల్స్ని కానీ వాడలేదు. చాలా హెల్దీగా ఈ పాలపొడిని తయారు చేసుకున్నాం కదా. దీన్ని 8-8 కంటైనర్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే ఈజీగా మనకి 6 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది. అలాగే మీరు బయట ఉంచుకుంటే 2-3 నెలల పాటు స్టోర్ ఉంటుంది.
ఇక్కడ మనం 1 లీటర్ పాలు అలాగే 1/2 కప్పు పంచదారే కదండి వాడింది. ఎంత తేలికగా తయారు చేసుకున్నామో చూసారా? మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.